సో ఇది వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్. మనకు అనస్థీషియా వర్క్ స్టేషన్ అనేది ఇలా వస్తుంది. బేసిక్గా దీంట్లో మనకు టూ గ్యాస్ సప్లై చేస్తాము. ఒకటి వచ్చేసి ఇది ఆక్సిజన్ సప్లై, నైట్రస్ ఆక్సైడ్ సప్లై. టూ నైట్రస్ ఆక్సైడ్ సిలిండర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, స్మాల్వి. వన్ బిగ్ నైట్రస్ ఆక్సైడ్ సిలిండర్ పెట్టుకోవచ్చు, టూ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకోవచ్చు. ఈ ఆక్సిజన్ సిలిండర్స్ లేని టైంలో మనకు సెంట్రల్ గ్యాస్ సప్లైస్ ఉంటాయి. ఇది సెంట్రల్ ఆక్సిజన్ పైప్ లైన్ సప్లై. దీన్ని చూడగా మనకు ఆక్సిజన్ కనెక్షన్ ఇవ్వచ్చు. ఇది నైట్రస్ ఆక్సైడ్ పైప్ లైన్ సప్లై, సెంట్రల్ నైట్రస్ ఆక్సైడ్ పైప్ లైన్ సప్లై. ప్రెజర్ గేజెస్ మనకి నైట్రస్ ఆక్సైడ్ ఎంత వస్తుంది అనేసి దీంట్లో చూపిస్తుంది. సెంట్రల్ నుంచి వచ్చే గ్యాస్ ప్రెజర్ గేజ్, పైప్ లైన్ ప్రెజర్ గేజ్ ఇది. మనం గ్యాస్ సిలిండర్స్ నుంచి వచ్చే ప్రెజర్ గేజ్ ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి ఆక్సిజన్ ప్రెజర్ గేజ్. సెంట్రల్ పైప్ నుంచి వచ్చే ప్రెజర్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి సిలిండర్స్ నుంచి వచ్చే గ్యాసెస్ అనేసి చాలా హై ప్రెజర్లో వస్తాయి. వాటి ప్రెజర్ డిక్రీజ్ చేయడానికి మనం ప్రెజర్ రెగ్యులేటర్స్ యూజ్ చేస్తాము. ఇది టూ వచ్చేసి ప్రెజర్ రెగ్యులేటర్స్. ఇవి సిలిండర్స్ నుంచి వచ్చే గ్యాస్ ప్రెజర్ని డిక్రీజ్ చేసి మిషన్కి సప్లై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టూ గ్యాసెస్ అనేవి ఫ్లో మీటర్స్ దగ్గరికి వెళ్తాయి. నైట్రస్ ఆక్సైడ్ ఫ్లో మీటర్స్ దగ్గరికి, ఆక్సిజన్ అనేది ఫ్లో మీటర్స్ దగ్గరికి వెళ్తుంది. టూ వచ్చేసి ఫ్లో మీటర్స్ మనకి పేషెంట్కి ఎంత కావాలి అనేసి మనం ఫ్లో మీటర్స్లో సెలెక్ట్ చేసుకుంటాము. నైట్రస్ ఆక్సైడ్ ఎంత పెట్టాలి, ఆక్సిజన్ ఎంత పెట్టాలి అనేసి ఫ్లో మీటర్స్లో సెలెక్ట్ చేస్తాము. ఫ్లో మీటర్స్ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ వేపరైజర్స్ ఉంటాయి. వేపరైజర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి పేషెంట్కి ఏమైనా అనస్థీషియా డ్రగ్స్ ఇవ్వాలి అన్నప్పుడు అనస్థీషియా డ్రగ్స్ ఇందులో ఫిల్ చేసి పెట్టామనుకోండి, మనకి గ్యాసెస్తో పాటు అనస్థీషియా డ్రగ్స్ అనేవి వేపరైజ్ అయిపోయి మన గ్యాస్లో మిక్స్ అయిపోయి పేషెంట్కి వెళ్ళిపోతుంది. అంటే మనకి పేషెంట్కి ఎంతసేపు సర్జరీ ఉంది, ఎంతసేపు అన్కాన్షియస్లో ఉంచాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం డ్రగ్ని సెలెక్ట్ చేసి డ్రగ్ని వేపరైజర్లో ఫిల్ చేసి సెట్ చేస్తే గ్యాసెస్లో మిక్స్ అయిపోయి పేషెంట్కి బ్రీతింగ్ సర్కిల్ ద్వారా వెళ్ళిపోతుంది పేషెంట్. ఈ వేపరైజర్ తర్వాత ఈ మిక్స్ అయిన గ్యాస్ అనేది నెక్స్ట్ మిషన్ అవుట్లెట్కి వెళ్తుంది. ఇక్కడ మనకు పేషెంట్కి కనెక్ట్ చేస్తాం, పేషెంట్ సర్క్యూట్ ద్వారా, బ్రెయిన్ సర్క్యూట్ ద్వారా పేషెంట్ కనెక్ట్ చేస్తాం. ఇది మెయిన్గా అనస్థీషియా వర్క్ స్టేషన్లో జరిగేది ప్రాసెస్ ఇలా అన్నమాట. దీంట్లో మనకి ఎక్స్ట్రాగా ఏమేమి ఉంటాయంటే అనస్థీషియా వర్క్ స్టేషన్లో వెంటిలేటర్ సపోర్ట్స్ వస్తుంటుంది. ఇది బేసిక్ బాయిల్స్ గురించి చెప్తున్నాను నేను. దీనికి సెకండరీ స్టేజ్ ప్రెజర్ గేజ్ ఉంటుంది. సెకండరీ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ ఆక్సిజన్ నుంచి వచ్చే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ సెకండరీ ప్రెజర్ గేజ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎప్పుడైనా ఆక్సిజన్ మనకి సరిపోయేంత రావట్లేదు అన్న టైంలో మనకి అలారం ఇండికేషన్ రావాలి కాబట్టి మనకి ప్రెజర్ ఎప్పుడైనా తగ్గినప్పుడు ఆక్సిజన్ సప్లై ఫెయిల్యూర్ అలారం వస్తుంది. ఇది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మనకు పేషెంట్కి అన్కాన్షియస్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా పేషెంట్కి ఆక్సిజన్ సప్లై ఉండాలి. ఆక్సిజన్ సప్లై ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకు కంపల్సరీ అలారం వస్తుంది. అప్పుడు మనం సిలిండర్ చేంజ్ చేసుకోవడమో లేకపోతే ఆక్సిజన్ సప్లై సెట్ చేసుకోవడమో చూసుకోవాలి, లేకపోతే పేషెంట్ డెత్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేసు ఎప్పుడైనా సడన్గా మన పేషెంట్కి 100% ఆక్సిజన్ ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంటుంది మనకు, ఆక్సిజన్ ప్లస్ బటన్ అని. ఈ బటన్ ప్రెస్ చేస్తే పేషెంట్కి 100% ఆక్సిజన్ డెలివరీ అవుతుంది.